నమస్కారం సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రజల సంక్షేమానికి కృషి చేస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో పయనింపు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అండగా నిలబడాలి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పిలుపు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠ అరెస్టు. మీడియాకు వివరాలు తెలిపిన జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్ఆర్ కాపు నేస్తం కాపు మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. కాపు నేస్తం పథకం మూడవ విడత లబ్ధి సాయం పంపిణీలో ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, దాసరి సుధాల వెల్లడి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలకు కట్టుబడి పేదల సంక్షేమానికి అన్ని విధాల కృషి చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపచేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడప నగరం 10వ డివిజన్లో 2వ రోజు పర్యటించారు. డివిజన్ పరిధిలో ఇంటింటికి తిరుగుతూ ప్రజా సంక్షేమ పథకాలను తెలియజేస్తూనే వాటి వల్ల ఉనగూరిన ప్రయోజనాన్ని లబ్ధిదారులకు వివరించారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి అధికారులను తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా పెన్షన్ పెంపు, సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు, పేదల చదువులకు, అమ్మఒడి, డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా తదితర అన్ని వర్గాలకు వివిధ పథకాలతో పాటు నేడు మూడవ విడత కాపు నేస్తం పథకం ద్వారా 3,30,000 మంది కాపు మహిళలకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాటలతో మోసం చేయగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతల్లో చూపిస్తూ కాపు వర్గాన్ని అన్ని విధాలా ఆదుకోవడాన్ని ఆయా వర్గాలు గమనించాలన్నారు. అన్ని పథకాలతో పాటు పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందరూ అండగా నిలబడి ఆశీర్వదిస్తూ 2024 ఎన్నికల్లో మరోమారు వైసీపీ సర్కార్ ఏర్పాటుకు తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కాపు నేతలు దాసరి శివప్రసాద్, రెడ్డయ్య రాజుతో పాటు పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దిగ్విజయంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగడం జరుగుతుంది. గడప గడపకు మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం గత ఎన్నికలు ఏదైతే 2019 సార్వత్రిక ఎన్నికల ముందు మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో సుమారుగా 4,548 కిలోమీటర్ల పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలను కలవడం జరిగింది. కోట్లాది మందిని కలవడం జరిగింది. వాళ్ళ కష్ట సుఖాలని ఆయన స్వయంగా దగ్గర నుంచి చూడడం జరిగింది. మరి అవన్నీ కూడా చూసిన తర్వాత మరి ఆ రోజు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఆశీర్వదిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే అన్ని వర్గాలకు మేలు చేస్తానని చెప్పి మరి ఆ రోజు ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ మేనిఫెస్టే నవరత్నాలు. మరి అదే తరహాలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని నియమించి మరి ప్రభుత్వం నుంచి అందే ప్రతి సంక్షేమ పథకం కూడా మరి ఎక్కడ కూడా వివక్షకు తావు లేకోకుండా, కులం చూడకోకుండా, మతం చూడకోకుండా, ప్రాంతం చూడకోకుండా, పార్టీలు అసలే చూడకోకుండా ఈరోజు సంక్షేమ పథకాలు మరి వాళ్ళ గడపకు చేర్పిస్తున్న ప్రభుత్వం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి అదే కాకోకుండా మరి ఇవాళ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 2 విడతల్లో మరి వాళ్ళ డ్వాక్రాకు సంబంధించిన రుణాలన్నీ కూడా ఇప్పటికే 2 విడతల్లో వాళ్ళ అకౌంట్లో జమ చేసిన పరిస్థితి, 0 వడ్డీ కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేసిన పరిస్థితి. ఆటో కార్మికులకు కానీ మరి అదేవిధంగా ఏదైతే నాయి బ్రాహ్మణులకు మరి అదేవిధంగా దర్జీలకు మరి అదేవిధంగా రజకులకు మరి వాళ్ళకందరికి కూడా ఈరోజు 10,000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి కూడా ఈరోజు ప్రజలకందరికీ కూడా తెలిసిన విషయమే.
మరి అదే కాకోకుండా కాపు నేస్తాం. ఇవాలే గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా 338,000 మందికి ఈరోజు 508 కోట్ల రూపాయలు 15,000 చొప్పున ఈరోజు కాపు నేస్తాంకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి ఈరోజు వాళ్ళ అకౌంట్లో జమ చేసిన పరిస్థితి. మరి ఇప్పటికే కాపు నేస్తాం ద్వారా ప్రతి కాపు సోదరమణికందరికి కూడా ప్రతి ఏటా 15,000 రూపాయలు చొప్పున 5 ఏళ్లకు 75,000 రూపాయలు ఇస్తాం ఉచితంగా అని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పటికే 2 విడతలు వేసేసాము. మరి ఇవాళ 3వ విడత కింద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు బటన్ నొక్కి ఈరోజు వాళ్ళ అకౌంట్లో జమ చేసిన పరిస్థితి. మరి ఈ 3 ఏళ్ల కాలంలో మరి ఇప్పటికే 1483 కోట్ల రూపాయలు మరి ఇప్పటికే మరి కాపు నేస్తం ద్వారా కాపు సోదరులకు మేలు చేసిన పరిస్థితి. మరి కాపుల పార్టీ అని చెప్పుకుంటూ మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బీసీల పార్టీ అని చెప్పుకుంటూ బీసీల ఓట్లతో కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి మరి ఎవరికి కూడా మేలు చేసిన దాఖలు లేవు. బీసీలకు ఎలాంటి మేలు చేయలేదు, కాపు సోదరులకు ఎలాంటి మేలు చేయలేదు. ఇది భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా కేవలం మన రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి గారు ఒక మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి మరి ఇవాళ 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలో ఎక్కడ లేని విధంగా మరి ఇవాళ మన రాష్ట్రంలోనే సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ కడప చుట్టూ ఒక 10-15 కిలోమీటర్ల చుట్టూ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సెంటు స్థలము మనం కొనుగోలు చేయాలంటే 10 లక్షల పైబడే ఉంది. కాబట్టి మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మీకందరికి కూడా 1.2 సెంట్స్ ఒకటి కాల్ సెంటు స్థలాన్ని ఇప్పటికే మీకు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీరందరూ కూడా ఆ స్థలాలలో మీరు ఇంటి నిర్మాణం చేసుకోమని కూడా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఇవాళ ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఈరోజు ప్రతిపక్షాలు ఈరోజు విషం జమ్మే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు విషపూరితమైన ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే ధైర్యము ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదు, ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకునికి కూడా లేదు. ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు రాష్ట్ర ప్రజల్ని విస్మరించడం జరిగింది. మరీ ముఖ్యంగా పేద ప్రజల్ని విస్మరించిన పరిస్థితి. ఆయన చేసిందల్లా ఏంటంటే ఆయన అనుయాయులు మాత్రమే సంపాదించుకోవడం జరిగింది, దోచుకోవడము విదేశాలకు వెళ్ళి దాచుకోవడం. ఈరోజు సుమారుగా 165,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు వివిధ పథకాల ద్వారా ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకోకుండా డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్లో జమ చేసిన పరిస్థితి. మరి ఇవాళ ఏ ప్రతిపక్షం కూడా ఈ 165,000 కోట్లలో ఎక్కడన్నా అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు చేసే పరిస్థితి లేదు. మంచి కార్యక్రమాలు చేస్తున్న మరి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఇంకొక 30 సంవత్సరాలు పాలిస్తే నేనైతే భావిస్తాను ఈ రాష్ట్రంలో పేదరికం అనేది ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొక్కసారి దీవించండి, మరొక్కసారి ఆశీర్వదించండి. ఖచ్చితంగా రేపు 2024లో కూడా ఖచ్చితంగా మనమందరం కూడా కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మనకు మేలు జరిగే అవకాశాలు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కడప నగరంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచిన ఎస్పీ అన్బురాజన్ అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మైదుకూరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్టుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఈ క్రమంలో దొంగలను అరెస్ట్ చేసి విచారించగా పట్టుబడ్డ ఇద్దరు ప్రకాశం జిల్లాకు చెందినవారుగా వెల్లడైందన్నారు. నిందితుల నుంచి 19 తులాల బంగారు ఆభరణాలు, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. పట్టుబడ్డ ఇంటి దొంగలు ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో చోరీలకు పాల్పడినట్లు కూడా వెల్లడైనట్లు ఆయన తెలిపారు. మైదుకూరు మండలం జీవీ సత్రంలో జరిగిన ఘటన ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు వివరించారు. వీరు తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రి సమయంలో చోరీలకు పాల్పడేవారన్నారు. ఇంటి దొంగల గుట్టు రట్టు చేసిన మైదుకూరు డిఎస్పీ సిఐఎస్ఐ పోలీసులను ఎస్పీ అభినందించారు. ఇద్దరు దాదాపు మన జిల్లాకు సంబంధించి 4 కేసుల్లో గ్రేవ్ కేసుల్లో వీళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది.
రెండు బద్వెల్ అర్బన్, రెండు మైదుకూర్ అర్బన్. దీంట్లో ఏ వన్ తీసుకుంటే, ఇతను నెల్లూరుకు సంబంధించిన వ్యక్తి. ఇతని మీద దాదాపు 34 కేసులు ఉన్నాయి. వీటిల్లో ఇప్పుడు ప్రస్తుతం వాంటెడ్గా ఉన్నది దాదాపు 5 కేసెస్. మీ వేరే జిల్లాలో 5 కేసులు, అది ప్రకాశం జిల్లాకు సంబంధించిన కేసు. సో టోటల్గా ఇప్పుడు మనది 4 ప్లస్ ప్రకాశం జిల్లాకు సంబంధించి 5, టోటలీ 9 కేసెస్లో ఈరోజు వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతున్నాయి. అదేవిధంగా A2 తీసుకుంటే, ఇతను ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఇతని మీద దాదాపు 23 కేసులు ఉన్నాయి. వీడు కూడా ఏదైతే 5 కేసులు ప్రకాశం జిల్లాకు సంబంధించిందో వాటిలో ప్లస్ కడపకు సంబంధించి 4 కేసుల్లో ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతున్నాయి. వీళ్ళ దగ్గర నుంచి 186 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, 680 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ సీజ్ చేయడం జరిగింది. ఇవి కూడా కోర్టుకు పెట్టడం జరుగుతున్నాయి. అదేవిధంగా వీళ్ళు చేసిన నేరాలు ఏ జిల్లాకు సంబంధించి అంటే నెల్లూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాకు సంబంధించి వీళ్ళు దాదాపు 30కి పైగా కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఈరోజు ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ అఫెండర్స్ని రిమాండ్ చేయడం జరుగుతున్నాయి. ఈ యొక్క మంచి విషయంలో మంచి వర్క్ని చేసిన డిఎస్పి మైదుకూర్, సిఐ మైదుకూర్, ఆయన సిబ్బంది అందరూ కూడా సన్మానం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కాపు మహిళల జీవితాల్లో వెలుగురేఖలు నింపుతోందని కమలాపురం బద్వేలు ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్రెడ్డి, డాక్టర్ దాసరి సుధా, కలెక్టర్ విజయ రామరాజులు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లా గొల్లప్రోలు బహిరంగ సభ నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా వైఎస్ఆర్ కాపు నేస్తం 3వ విడత లబ్ధి సాయం మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం స్థానిక వీసీ హాలులో వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా జిల్లా వ్యాప్తంగా వరుసగా 3వ ఏడాది 6,348 మంది లబ్ధిదారులకు మంజూరైన 9,52,20,000 రూపాయల మెగా చెక్కును గౌరవ అతిథులతో కలిసి జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మలు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, రాష్ట్రంలో అర్హత ఉన్న ఏ ఒక్క నిరుపేద కూడా సంక్షేమ పథకాలకు దూరం కాకూడదనేది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఆ దిశగా ముఖ్యమంత్రి అన్ని రకాల సంక్షేమ పథకాలను నిరంతరాయంగా కొనసాగిస్తూ వస్తున్నారన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది కాపు మహిళల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు గుర్తించి వారి అవసరాలకు అనుగుణంగా సంక్షేమ పథకాల రూపకల్పన చేశారని వివరించారు. దారిద్ర్య రేఖకు దిగనున్న 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న అర్హులైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు అందించే సాయం వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందన్నారు. 15,000 రూపాయల ప్రతి ఏడాది నిరంతరాయంగా వరుసగా 3వ ఏడాది కూడా లబ్ధి సాయం అందించడం గర్వించదగ్గ విషయమన్నారు. మహిళా సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రికి అక్కచెల్లెమ్మల ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆడా చైర్మన్ గురుమోహన్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానదయ్య, నగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ జి రమణమ్మ, జీసీ కార్పొరేషన్, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాపు నేస్తం 3వ విడతను ఈరోజు పొద్దున రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 3,38,000 మందికి 508 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మనం కడప జిల్లాను తీసుకుంటే దాదాపు 6,350 మందికి 9.5 కోట్ల రూపాయలు మన జిల్లా వ్యాప్తంగా కాపు నేస్తం ద్వారా లబ్ధి చెందారు. ఈ 3 ఏళ్ల కాలంలో కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులసులు జిల్లా వ్యాప్తంగా దాదాపు 30 కోట్ల రూపాయలు మన కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లాలో లబ్ధి పొందడం జరిగింది. ఏదైతే పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూసి కేవలం బీసీ కులాలే కాకుండా కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలు కూడా ఆర్థికంగా వెనుకబడి ఉండాలని గ్రహించి వాళ్ళ కష్ట నష్టాలు మనం తీర్చాలనే ఉద్దేశంతో నవరత్నాల్లో ఈ హామీ లేకపోయినా ప్రత్యేకంగా ఈ హామీని పెట్టి చెప్పిన విధంగానే ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు కాపు మహిళలకు 3వ విడతగా
ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 45,000 రూపాయలు లబ్ధి జరిగింది. ఇక రాబోయే కాలంలో 2 సంవత్సరాల్లో కూడా అదేవిధంగా చేసి 5 ఏళ్లలో 75,000 రూపాయలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాపు బలిజ మహిళల ఖాతాల్లో చేర్చడం జరుగుతుంది. పథకాలు ఏవైతే పెట్టారో, ఈ సచివాలయ వ్యవస్థ ఏదైతే పెట్టారో, ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే పెట్టారో, ఇటువంటివన్నీ ఇతర రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్న సందర్భం. ఈరోజు మా కాపులకు ఏదైతే 508 కోట్ల రూపాయలు ఈరోజు బటన్ నొక్కి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేశారో, వారికి మా కాపు బలిజ ఒంటరి తెలుగు కులాల తరపున హర్షం వ్యక్తం చేసి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు కాపు నేస్తం కింద మన గ్రామ సచివాలయం సమస్య ఏర్పడిన తర్వాత నుండి ఈరోజు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 3వ విడత మన కాపులకు వేయడం జరుగుతుంది. క్యాబినెట్లో కూడా అతను మన ముఖ్యమంత్రి గారు 1,000 కోట్లు మన కాపులకు ఫస్ట్ విడతలోనే ఇల్లు చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం క్యాబినెట్లో మన కాపులకు దళితులకు ప్రతి సంవత్సరం దీన్ని పెంచుకుంటూ పోతున్నాడు. అంతేకాకుండా కాపులు అయితే మనకి ఏవైతే ఉన్నారో, కాపులు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాపులకు 15,000 రూపాయలు డైరెక్ట్గా ఆ మహిళల అకౌంట్లోనే మన కాపు నేస్తాం అనేది కరెక్ట్గా వేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు 2 సార్లు కాక ఇది 3వ సారి కూడా మన కాపులకు ఈసారి కూడా ఈరోజే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజే ఆ బటన్ నొక్కి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. కాబట్టి మన కాపుల ఐక్యత అందరూ ప్రతి ఒక్కరూ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి చేస్తోంది విపక్షాలు చెప్తున్నారు. కావాలంటే విపక్షాలు వచ్చి ఒకసారి కనుక్కోండి. మీరు కాపులకు ఏ అకౌంట్లో పడుతుందో మీకు కావాలని లిస్టిస్తాం. ఎంత అకౌంట్లో పడుతుందంటే వాళ్ళే మీకు చెప్తారు. మా గడప గడపకు మాతో పాటు మీరు కూడా వస్తే కన్నా ఈ కాపులకు ఎవరు పడుతున్నా లేదా మీకన్నా అర్థమవుతుంది. కాబట్టి మన మిగతా విపక్షాల పార్టీలు కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి పక్కన ప్రజలందరూ కూడా ఈ ఈ పథకాలలో ఏమున్నా కూడా ప్రతి ఒక్కరికి గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాష్ రూపంలో కాకుండా కేవలం వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ల రూపంలోకే ఈ పేమెంట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గండి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో పవిత్ర శ్రావణమాస ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందారెడ్డి, చైర్మన్ పినుపోలు రాఘవేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ, కడప జిల్లా చక్రాయపేట మండలంలోని శ్రీ వీరాంజనేయ స్వామి పుణ్యక్షేత్రానికి జిల్లా నలుమూల నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారన్నారు. శ్రావణమాస వేడుకల విషయంలో గండి క్షేత్రం జిల్లాలో ప్రథమ స్థానంలో నిలుస్తుందని, శనివారం నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకలు 27 ఆగస్టున జరిగే పూజలతో ముగుస్తాయన్నారు. శనివారాల్లో ఈ క్షేత్రానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారని, 3వ, 4వ, 5వ శనివారాలలో గండి క్షేత్రం ప్రాంతమంతా జనసంద్రంగా మారుతుందన్నారు. శ్రావణమాస మాసోత్సవాలు ప్రారంభం కావడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా పూర్తి చేసినట్లు వారు వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. స్వామివారి అలంకరణకు అవసరమైన పూలను ప్రత్యేకంగా తమిళనాడు నుంచి తెప్పించి అలంకరణ చేస్తామని గండి ప్రధాన అర్చకులు అర్చకులు కేసరి స్వామి, ఉప ప్రధాన అర్చకులు రాజాస్వామి తెలిపారు. అంతేకాక రాత్రి వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటుతో పాటు 3IIT విద్యార్థులు వాలంటీర్లుగా సేవలు అందిస్తారన్నారు. భక్తులకు ముఖ్యంగా తాగునీరు, స్నానపు కట్టాలు, రేకుల షెడ్లు, దాతల సహకారంతో నిత్య అన్నదానం చేయబోతున్నామని ఆలయ అధికారులు తెలిపారు. ఓం శ్రీ వీరాంజనేయ స్వామి. నేను పవిత్ర పుణ్యక్షేత్రమైన గండి క్షేత్రంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ సంవత్సరం శ్రావణమాస ఉత్సవాలను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేశాము. అన్ని కార్యక్రమాలను సంసిద్ధంగా ఉంచాము. ఈ సంవత్సరము విపరీతమైన జనాలు వస్తారన్న ఉద్దేశంతో పోలీసు బందోబస్తు కూడా మనం అడగడం జరిగింది. డిఎస్పీ గారిని, డిఎస్పీ గారు కూడా బాగా స్పందించి వీలైనంత ఎక్కువ మందిని, దాదాపు 200 మందిని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే 3IIT నుంచి స్టూడెంట్స్ను, వాలంటీర్స్ను కూడా పిలిపిస్తున్నాం. వాళ్ళు కూడా 200 మంది వస్తున్నారు. అడుగుల షెడ్డు చాలా పెద్ద షెడ్డు, అక్కడనే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలామంది వస్తున్నారు. అన్నీ కూడా అదే షెడ్డులో వేయడం జరుగుతుంది. అక్కడే స్టేజ్ ఏర్పాటు చేసి కార్పెట్లు పరిచి
ఇవంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో జరుగుతోంది. టీటీడీ ఈఓ గారిని కలవడం, మన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు స్వయాన ఈఓ గారికి ఫోన్ చేసి ఏర్పాట్లను చేయడం జరిగింది. అదేవిధంగా మన పులివెందుల పాడ ఓఎస్డీ గారు కూడా ప్రతి విషయాన్ని కూడా ముందుండి దగ్గరుండి ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి చెప్పి మరీ చేస్తున్నారు. అదేవిధంగా నదిలో నీరు తక్కువ ఉంది కాబట్టి వెలిగల్లు డ్యామ్ నుంచి కూడా కొంత నీరును వదలమని చెప్పడం జరిగింది. అడగడం జరిగింది ఓఎస్డీ గారు. ఓఎస్డీ గారు ఎస్సీ గారికి ఫోన్ చేసి నీళ్లు కూడా వదలమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా జరుగుతున్నాయి. అదేవిధంగా భక్తులకు ఏదైనా అనారోగ్యం కలిగితే ఇబ్బంది కలగకుండడానికి ఒక మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం శ్రావణమాస ఉత్సవాలు ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి. 29వ తేదీ నుంచి, జూలై 29 నుంచి మొదలై 27వ తేదీతో క్షేత్రోత్సవంతో ముగుస్తాయి. కాబట్టి ఆ క్షేత్రోత్సవంతో ఈ క్షేత్రంలో ఉత్సవాలు అనేటివి ముగుస్తాయని తెలియజేస్తాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ వీరాంజనేయస్వామివారి దేవస్థానం గండిక్షేత్రం వైఎస్ఆర్ కడప జిల్లా. ఇక్కడ వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయస్వామి వారు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క స్వయం ప్రతిష్ట. ఈ గండిక్షేత్రంలో ప్రతి సంవత్సరము శ్రావణమాస మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. ఈ 2022 సంవత్సరానికి గాను శ్రావణమాస మహోత్సవాలు 5 శనివారాలు అవడం జరిగినది. ప్రతి శనివారం ఉదయం ప్రాతకాలం 4 గంటలకు సుప్రభాతం అభిషేకము మొదలుకొని ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు అలంకారాలతో ఉదయం 5 గంటల నుంచి దర్శనం ప్రారంభమై సాయంకాలము 8:30-9 గంటల వరకు స్వామివారి యొక్క సర్వదర్శనము స్వామికి ఇక్కడ నిత్యం జరుగుతూ ఉంటుంది. అది కాకుండా శ్రావణమాసంలో వచ్చేటువంటి చివరి శనివారము స్వామివారికి అత్యంత విశేషప్రదమైన రోజు. సాయంకాలం 7:30 నుంచి స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహం అత్యంత వైభవపేతంగా అలంకరించబడి స్వామి యొక్క క్షేత్ర పురవేదులందు సంచరించి పాపాగ్ని నదీ తీరంలో వేంచేసి 4 చతుర్వేదాలతో స్వామివారికి ఆస్థానం జరుగుతుంది. ఈ ఆస్థానం తదనంతరము శ్రావణమాస ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా పరిసమాప్తమవుతాయి. రక్తదాన శిబిరాల ద్వారా ప్రజలను చైతన్వంతులు చేస్తూ అత్యవసర సమయంలో తన వంతుగా రక్తదాతలను ఏర్పాటు చేస్తున్న కేకేఆర్ సంస్థ చైర్మన్ తారిఖ్ అలీ పనితీరు ప్రశంసనీయమని వైసీపీ నేత అఫ్జల్ ఖాన్ తెలిపారు. కడప నగరంలోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అఫ్జల్ ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తారిఖ్ అలీ గత 12 ఏళ్లుగా జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ అత్యవసర పరిస్థితుల్లో రక్త నిల్వలను అందించడం ద్వారా తన వంతుగా సేవలు అందిస్తున్నారన్నారు. గతంలో రోడ్డు ప్రమాదాలు, ప్రసవ సమయాల్లో రక్తం అందక ఎందరో మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయని, అలాంటి వారికి అండగా ఉంటూ సరైన సమయంలో రక్తం అందిస్తూ ఎందరో ప్రాణాలు నిలబడుతున్న కేకేఆర్ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు, ముఖ్యంగా యువత రక్తదానం పట్ల అపోహలు వీడి ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఆయన కోరారు. బ్లడ్ బ్యాంక్ భరో పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో దాదాపు 20 మంది యువకులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేకేఆర్ సంస్థ ప్రతినిధులు, రక్తదాతలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. దాన్ని తెలుగులో రక్త సంబంధం అంటారు. రక్త సంబంధం మాదిరిగా వీళ్ళు కడప జిల్లా ప్రజలందరికీ ఏ ఒక్కరికైనా అర్ధరాత్రి 12 గంటలకు కానీ 2 గంటలకు కానీ రక్తం అవసరం ఉందని మెసేజ్ పెడితే అప్పటికప్పుడే ఈ మెసేజ్ను ఫార్వర్డ్ చేసి ఎవరికి ఎవరి దగ్గర తీసుకోవాలా, ఎవరికి ఎవరి దగ్గరలో ఉండాలని చూసి ఖచ్చితంగా వీళ్ళ చేతనైనంతవరకు రాత్రి పగలు కష్టపడి రక్తాన్ని వీళ్ళు అందజేస్తున్నారు. ఇంతకుముందు నా చిన్నప్పుడైతే రక్తం దొరకాలంటే చాలా కష్టంగా ఉండేది. ఒకరోజు రైచోటి రోడ్డులో యాక్సిడెంట్ అయ్యి నేనే కారులో వేసుకొని పోయి, అప్పుడు సౌదీ నుంచి 88 ఫస్ట్ రిటర్న్ వచ్చాను అన్నమాట. నేను వేసుకొని పోయి పెద్ద హాస్పిటల్కి పోతే రక్తం లేక చాలామంది కష్టాలు పడుతున్నారు. ఈరోజు ఇటువంటి వాళ్ళు ఉండారు కాబట్టి పైవన్ దయవల్ల ఈరోజు ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. ప్రాణం పోయే వాళ్లకు దేవుని దయవల్ల రక్తదానం ఇచ్చి ప్రాణం కాపాడుతున్నారు. ఇటువంటి వాళ్ళు ఎల్లకాలం సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఎవరీవన్, కూన్కరిష్ట సేవలు నేను చాలా 5 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. కూన్కరిష్ట అనే సంస్థ చాలా రోజుల నుంచి చాలామందికి బ్లడ్ చాలా అవసరాలతో ఉన్న వాళ్ళందరికీ తీరుస్తుంది.
సో ఇలాంటి కూన్కరిష్టాకి ఇప్పుడు అబ్జలన్ వచ్చి సపోర్ట్ చేసిన అలాగే పెద్దలందరూ కూడా సపోర్ట్ చేసి దీన్ని ఇంకా పెద్దగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. కూన్కరిష్ట చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం బ్లడ్ బ్యాంక్ భరో అనే ఒక నినాదంతో మేము ముందుకు సాగుతున్నాము. దీనికి మన ముఖ్య అతిథిగా ఆంధ్ర రాష్ట్ర వైసీపీ కార్యదర్శి అఫ్జలన్న గారు ఇక్కడ వచ్చేసినందుకు, అలాగే మన ఐపీఎల్ విజయ్ కుమార్ గారు ఇక్కడ వచ్చేసినందుకు, మరియు మన రక్తదాతలు ఎవరైతే ఉన్నారో నిసార్ భాయ్, తోసీ భాయ్, ఇంకా వాళ్ళతో కలిపి ఒక దాదాపు 20 మంది వరకు ఈరోజు రక్తదానం ఇక్కడ చేస్తారు. సో వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే రెడ్ క్రాస్ సెక్రటరీ మన మున్నిరాజు సార్ గారికి కూడా ఇవి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దళిత వర్గాల ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చాక వారిపైనే దాడులకు తెగబడే నైజం వైసీపీ ప్రభుత్వానిదని టీడీపీ కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమీర్ బాబు ఆరోపించారు. అర్హులైన ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కడప నగరంలోని అంబేద్కర్ కూడలిలో టీడీపీ ఎస్సీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అమీర్ బాబు మాట్లాడుతూ, రాష్ట్ర పాలకుల తీరు కారణంగా ఎస్సీ ఎస్టీ వర్గాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఆయా వర్గాల అభ్యున్నతికి ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకపోవడంతో నిర్వీర్యమయ్యే పరిస్థితులు ఉన్నాయన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఎస్సీ ఎస్టీలకు అనేక హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించడం జరిగిందన్నారు. చివరికి సప్లా నిధులను సైతం దారి మళ్లించి దళిత వర్గాలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. మాయమాటలతో జగన్ దళితులను అభివృద్ధి చెందకుండా గొంతు కోశారని నిప్పులు చెరిగారు. అటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు అన్ని వర్గాల ప్రజలు సన్నద్ధమవుతున్నారని, త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 3 సంవత్సరాల కాలము కావస్తుంది. దళితులు, మైనార్టీలు, బలహీన వర్గాల వారి ఓట్లతోనే ఆయన ఈరోజు అధికారం పీఠంలో కూర్చొని అధికార దర్పము చలాయిస్తున్నారు. అధికారం చేపట్టిన తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం వారు మరలా వారిపైనే ఎవరు ఆయనకు అభిమానించి ఓట్లు వేసి గద్దె ఎక్కించినారో వాళ్లపైనే దాడులు చేయడము, హింసించడము. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రజల సంక్షేమానికి కృషి చేస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో పయనింపు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అండగా నిలబడాలి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పిలుపు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠ అరెస్టు. మీడియాకు వివరాలు తెలిపిన జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్ఆర్ కాపు నేస్తం కాపు మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. కాపు నేస్తం పథకం 3వ విడత లబ్ధి సాయం పంపిణీలో ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, దాసరి సుధాల వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.